हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। నేను మీ కుమారి బిందు ఫ్యాషన్ వరల్డ్ నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందు వీడియో చూసినట్టయితే, దీని ముందు వీడియోలో మనం ఎంతవరకు చూసాం, మేము తిరుమల కొండపైకి చేరుకొని, అంటే వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి తిరుమల కొండపైకి చేరుకొని అక్కడ రూమ్ వరకు, అంటే మేము బస చేసే రూమ్ వరకు మీరు చూశారు. దాని నెక్స్ట్ ఏంటంటే స్నానాలు చేసి చక్కగా మేము తయారైపోయాము. తయారైపోయిన తర్వాత మీ అందరూ చిన్న షూట్ చేసుకున్నామన్నమాట. మమ్మల్ని మేము మీ ఎలా ఉన్నామో ఏంటో అన్నది మీరు తప్పకుండా చెప్పండి. అలాగే ఈ జుంకాలు, అంటే ఈ పెద్దగా కనిపించేవి, ఈ చెవి జుంకీలు అన్నవి నాకు ఎలా ఉన్నాయో తప్పకుండా మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి. అయితే నేను మా వారు ఎలా ఉన్నాము, మా గుండు శంకర్ గారు ఎలాగున్నారో చెప్పండి. వింటుంటే నేను వస్తుంది కదా, చక్కగా బుజ్జిగా ఉన్న హెయిర్ వేసుకొని ఉండే శంకర్ గారు ఇప్పుడు చూస్తే గుండు కనిపిస్తున్నారు. అయితే అక్కడి నుంచి చక్కగా మేము తయారైపోయి వచ్చేసాము. ఏం చేయడానికి అంటే టిఫిన్ చేయడానికి. ఆ టిఫిన్ అంటే మా అంటే ఫస్ట్ మేము తిరుమల కొండపై దిగిన తర్వాత మీరైతే అర్లీ మార్నింగ్ దోశలు తినడం చూశారు. తర్వాత మా పనులన్నీ ముగించుకున్న తర్వాత రూమ్ అది చక్కగా తీసుకొని స్నానాలన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది బిందు గారు. తనకైతే ఎంత ఇష్టమో వడలంటే ఆ ఇష్టాన్ని మొత్తం ఆ వడల మీదే చూపిస్తూ చక్కగా టిఫిన్ తనదైతే తినేస్తుంది. ఈలోపు మా టిఫిన్ రావాల్సి ఉంది. అక్కడైతే షణ్ముఖ్ గారు ఎదురు చూస్తున్నారు ఇంకా టిఫిన్ కోసం. ఆయన అయితే పూరి ఆర్డర్ చేసుకున్నారు, నేను కూడా పూరి ఆర్డర్ చేశాను. ఈలోపు నాకు చక్కగా గారెలు అన్నవి తినాలనిపించింది, ఎందుకంటే పూరి కన్నా ముందు గారెలు వచ్చి వేడి వేడిగా మంచి స్మెల్ వస్తుంది. ఆ చక్కని స్పైసీ చట్నీలు చూస్తుంటే అక్కడ కొండపై ఉన్న చల్లదనానికి నోరు ఊరిపోయింది అనుకోండి. టమాటా చట్నీ ఇచ్చారు, అల్లం చట్నీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంక మీకు అందరికీ తెలిసిందే పప్పు చట్నీ, చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నది. అదే వేడివేడిగా తింటుంటే టిఫిన్ ఇంకా యమ్మీగా అనిపించింది. ఈ విధంగా మా టిఫిన్ అయితే పూర్తి చేసేసుకున్నాము. పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను తీసుకున్నది పూరి, చక్కగా దాని కూర చట్నీ ఇచ్చారు. శంకర్ గారు అయితే చక్కగా తన టిఫిన్ తన అయిపోయి చేస్తున్నారు. అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారు? కొండపై ఉన్న శ్రీవారి పాదాలని దర్శించుకోవడానికి. ఆ కొండపై ఎక్కినప్పుడు మా అదృష్టం అనుకోలో ఏమో తెలియదు, కానీ ఆ రోజంతా అసలు ఎండే రాలేదు. చాలా చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. కొండ అంతా చాలా చక్కగా ఉంది మాట. చూసారా ఎంత బాగుందో. ఇంకోటి ఏంటంటే కొంచెం డల్లగా ఉండడం వల్ల వాతావరణం, ఎండ అది ఏమీ లేదు. కొండపైకి ఎక్కుతున్న కొలది చాలా ఆహ్లాదంగా అనిపించింది, చల్లగా అనిపించింది. శంకర్ గారు, షణ్ముఖ్ సాయి గారు ఇద్దరు గుండ్లు అవడం వల్ల ఆ గాలి తోలుతుంటే వణికిపోయారు మాట ఆ చల్లదనానికి. అయితే ఇక్కడ మీకు ఎందుకు ఈ పిక్చర్ వేసేసారంటే కొండ మీద ఉన్న వాతావరణం మీరు నాతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని నేను ఈ కొండపై ఉన్న దృశ్యాలన్నీ నేను పిక్చర్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఈ టైంలోని ఎవరు అంటే ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళలేని పరిస్థితి కాబట్టి నేను వెళ్ళాను, మీకు షూట్ చేసి చూపిస్తే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నా ఉద్దేశంతో కొంచెం నేచర్ను కూడా నేను పిక్చరైజ్ చేశాను. అలాగే ఆ చెట్లు, కొండలు, వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో, అదే టైంలో మేము ఎంత సెక్యూర్డ్గా మేము ఉన్నామో అన్నది తెలుస్తుంది కదా. నేనైతే కొండ పైకి ఎక్కుతున్నాను, అందుకే చూసారా నా వెనక ఉన్నది అంత డౌన్ మాట, అది ఎలా కనిపిస్తుందో చూసారా. ఇక్కడైతే శ్రీవారి పాదాలు చూడటానికి అయితే మేము కొండపైకి వెళ్తున్నాము. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే మెట్లు ఎక్కుతుండగా ఊపిరి అస్సలు అందలేదు ఫ్రెండ్స్. అంత అంటే ఇబ్బందిగా ఫీల్ అయిపోయాను నేను. అంటే నాకు అస్సలు
డల్లగా ఉన్న వాతావరణం అది కొండపైన అవడం వల్ల గాలి కూడా అసలు చల్లగా ఉంది కానీ గాలి లేదు. అంత వాతావరణం స్తంభించి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అసలు మెట్లెక్కుతుంటే ఊపిరి అందలేదు. అసలు మాస్క్ వేసుకొని ఎక్కడం అంటే ఇంకా ఇబ్బంది అనిపించింది. మాస్క్ తీసి ఎక్కితేనే కానీ నేను అంటే హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోయాను. కొంతసేపటి తర్వాత ఆ మాస్క్ రిమూవ్ చేసి ఆ కొండపైకి ఎక్కడం జరిగింది. చూసారా కింద నేను చూస్తే ఆ పైన ఉన్నాయి శ్రీవారి పాదాలు అన్నవి. స్వామివారు ఇక్కడే మొట్టమొదట పాదం మోపారనేసి ఈ పేరు వచ్చిందని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇది మాట స్వామివారి పాదాలు అన్నవి. మీద గ్లాసులోంచి చూస్తే అందరూ దండం పెట్టుకోవడం జరగడం వల్ల ఆ గ్లాస్ అన్నది కొంచెం పాడైపోయినట్టు అయిపోయింది. అయితే శంకర్ గారు చెప్పారన్నమాట సైడ్ నుంచి గ్లాస్ చాలా క్లియర్గా ఉంది, చక్కగా తీయు, అందులోంచి అయితే స్వామివారి పాదాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి అన్నారు. అలాగే ఈలోపు వేరే వాళ్ళు దండం పెట్టుకొని ఉన్న టైంలోనే నేను కొంచెం బయట కూడా ఆ కొండపై నుంచి ఎలా నేచర్ అన్నది ఉన్నదన్నది నేను షూట్ చేశాను. ఈలోపు అక్కడ ప్లేస్ క్లియర్ అవడంతో నేను ఇవతల వైపు ఉన్న గ్లాస్లోంచి తీగానే ఎంత క్లారిటీ, ఎంత క్లియర్గా కనిపించాయి స్వామివారి పాదాలు అన్నవి, ఎంత బాగున్నాయి కదా. అయితే ఈ పాదాలు అంటే స్వామివారు మొట్టమొదట కాలు మోపిన ప్రాంతం ఇదేమాట. అక్కడికి తిరుమల వెళ్తే మటుకు తప్పకుండా ఇది సందర్శించండి, చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అని నేను చెప్తున్నాను అన్నమాట. అంటే నాకు తెలిసి ఎండ ఉన్నా కూడా ఆ మాత్రం అనిపించదేమో, అంత బాగుంది అక్కడ వాతావరణం అన్నది. ఇంత పైకి ఎక్కి మేము వచ్చామన్నమాట, అదంతా మెట్లు ఎక్కుకొని చాలా పైకి ఉంది కొండ అన్నది. జీపు కూడా స్లాంటింగ్ వేలో కొండ ఎక్కడం జరిగింది, చాలా బాగుంది అనిపించింది. ఓ పక్క నుంచి చిన్న భయం కూడా వేసింది. అయితే కొండ దిగుతూ తీసుకున్న ఈ చిన్న షూట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. మా ఫ్యామిలీ కూడా గుండెలతో అన్నది ఎలా ఉన్నారన్నది తప్పకుండా చెప్పండి మీ కామెంట్ రూపంలో. అయితే ఈ విషయం నేను మీకు తప్పకుండా చెప్పాల్సింది ఏంటంటే మా ఛానల్ అన్నది మంచి వీడియోస్నే నేను మీకు పిక్చరైజ్ చేసి నేను మీకు చూపించడం జరుగుతుంది. అయితే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా మా ఛానల్కి మీ యొక్క మంచి సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఈ చిన్న పిక్చరైజ్ ఎందుకు చేశారంటే శంకర్ గారు చక్కగా ఫోటో తీస్తున్న టైంలోనే వాళ్ళు ఇచ్చిన ఫోజుల్ని నేను కెమెరాలో బంధించి నేను మీకు చూపించాను అన్నమాట. అంతే ఫ్రెండ్స్. అయితే అంత మీదనున్న శ్రీవారి పాదాలని సందర్శించుకున్న తర్వాత మేము వెళ్ళాము చక్రతీర్థం. తర్వాత కొన్ని రకాలైన యానిమల్స్ని అదే కొండపై చిన్న 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 రాళ్ళతోటి చెక్కబడింది అన్నమాట. అంటే ప్రాణం ఉంటే జంతువులు అన్నవి ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఆ చిన్న చిన్న రాళ్ళను తీసుకొని అదే రాళ్ళ మీద చక్కగా చెక్కడం జరిగింది అన్నమాట. అవి ప్రాణం ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. అది అన్నది చక్రతీర్థంలో స్టార్టింగ్ మనం ఎంట్రన్స్లో ఈ విధంగా వ్యూ ఉంటుంది. ఆ తర్వాత బ్రతికి ఉన్నదా ఈ యానిమల్ అన్నది అన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టు చక్కగా చెక్కారన్నమాట. అవి కొంచెం లాంగ్లో ఉండడం వల్ల నేను పిక్చరైజ్ చేద్దామన్నా అవ్వలేదు. అయితే ఇక్కడ దాని నెక్స్ట్ చాలా చిన్న జాయింట్ తోటి రెండు కొండలు ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయా అన్నట్టు కనిపించే ఈ చిన్న వ్యూ నాకు చాలా నచ్చింది. అయితే చూసారా ఆ రెండు కొండల మధ్యన చిన్న అతుకు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది చూడడానికి, మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా చూడండి. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది ఆ టొట్టైస్ అన్నది రియల్ కాదు, అది ప్రాణం ఉందా అని అనిపించేంత చక్కగా చెక్కి దాన్ని పెట్టారన్నమాట. ఇక్కడ ఉన్న మటుకు కోడులు వాటి యొక్క పిల్లల మటుకు ప్రాణం ఉన్నవే మీరు అనుకోవచ్చు, ఇవి కూడా ప్రాణం లేనివాడిని కాదు ఫ్రెండ్స్, అవి కదులుతున్నాయి కదా నాకు తెలుసు జస్ట్ అజో. అయితే ఇక్కడ కోడులు అన్నవి చిన్న పిల్లలుగా ఉండడం వల్ల మా పిల్లలు చూసి ఎంత చక్కగా ఆనందించారంటే
చిన్నపిల్లలు అంతే కదా ఫ్రెండ్స్, చిన్న 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 ఆనిమల్స్ని, అవి అప్పుడప్పుడు పుట్టిన ఆనిమల్స్ని చూస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యం ఫీల్ అవుతారంటే, ఇంత ముందులాగా మనకు ప్లేసెస్ అవి లేవు, కంజెస్టెడ్ ఏరియాస్ ఫ్లాట్స్ కాబట్టి అంత మనకి ప్లేసెస్ లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆనిమల్స్ కూడా మనకి పిల్లలకి కనపడవు. అవి ఎప్పుడైతే కనబడ్డా చాలా ఆనందం ఫీల్ అవుతారు. ఇక్కడైతే మీరు చూస్తున్నది పావురం, అది ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉంది. అయితే ఇక్కడ వాళ్ళు ఇంటర్నల్గా గ్లాసెస్ లోపల పెట్టి కోడులు అన్నవి పెంచుతున్నారు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రకానికి ఒక కోడ అన్నట్టు అనిపించింది. ఇక్కడైతే పూజా సామాగ్రి కూడా అమ్ముతున్నారు కొండపైకి, సారీ ఫ్రెండ్స్ కొండపై కాదు, కొండ దిగువన ఉన్న చక్ర తీర్థం అని సందర్శించినప్పుడు అక్కడ ఈశ్వరుడు యొక్క లింగం ఉంది అక్కడ వెలిగించడానికి అనేసి ఆ శివలింగం ఆకారంలో ఉన్న ఒత్తుల్ని ఆవు నెయ్యిలో ముంచి ఉన్న ఒత్తుల్ని పెట్టారన్నమాట. అక్కడ నుంచి అయితే ఈ చక్రతీర్థం అన్నది మనం కొండ దిగువకి వెళ్ళాలన్నమాట, కొండ మీద నుంచి కిందకి మెట్ల ద్వారా వెళ్ళాలి. అయితే ఇక్కడ వెళ్తుండగా చాలా ఆనందం వేసింది. ఈ ప్రాంతాలన్నవి చూడటానికి కనులకి చాలా విందుగా అనిపించామట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఏంటంటే చాలా రిలాక్సేషన్ అన్నది మనసుకి చాలా ఆనందం ఇచ్చే అంత విధంగా ఉన్నదన్నమాట. అయితే మేము ఈ టూరు వెళ్ళడానికి ఫస్ట్ మేము చడిసాం, కానీ వెళ్ళిన తర్వాత అనిపించింది చాలా చక్కగా అనిపించింది అన్నమాట. కొంచెం రిస్కే అయినా ఆ రిస్క్ అటెంప్ట్ చేయడంలో తర్వాత టూర్ నుంచి వచ్చాక ఆ బాధ అనిపించలేదు, అంత హాయిగా ఎంజాయ్ చేశాము. మాలాగే చాలామంది వచ్చి ఇదే విధంగా కొంచెం సెక్యూర్డ్గా అంటూ కొంచెం అక్కడక్కడ అంటే మాస్క్లు అవి ధరిస్తున్నా కూడా అంటే పూర్తి రోజంతా బయట ఉండాలంటే మనకు చాలా కష్టం ఫ్రెండ్స్. అయితే ఎక్కడ ఉండాలో అక్కడ మాస్క్ వేసుకుంటూ, ఎక్కడ తీసేయాలో అక్కడ తీసేస్తూ చక్కగా ఉన్నంతలో హ్యాపీగా ఎంజాయ్ చేసి రావడం అన్నది మటుకు జరిగింది. ఈ చక్రతీర్థంలో ఏంటంటే మీద నుంచి వాటర్ఫాల్స్ వచ్చి చక్కగా కొండ దిగువలోకి వెళ్తుందన్నమాట. ఎంత బాగుందో చూడండి వ్యూ, ఆ వాటర్ అన్నది. అక్కడక్కడ నేను కొంచెం మ్యూజిక్ కూడా పెడుతూ ఉంటాను, తప్పకుండా మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని కొన్ని ప్రాంతాలన్నవి చూస్తూ ఉండండి. ఆ మీద నుంచి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి. ఈ వాటర్ అయితే అంత క్లియర్గా లేదు, కానీ అందరూ కాయిన్స్ వేసి దండం పెట్టుకుంటున్నారు. కానీ మేము ఇదే రోజు పాపనాశనం కూడా సందర్శించాము. అయితే ఆ వీడియో మీకు ఈ వీడియో నెక్స్ట్ వస్తుందన్నమాట ఆ వీడియో, ఎందుకంటే నేను ఆ రోజంతా సాయంత్రం లోపు స్వామివారిని దర్శించుకునే లోపు మేము ఇవన్నీ తిరిగాం, కొండపై ఉన్నవన్నీ తిరగటం జరిగింది. అయితే అవి తిరిగేటప్పుడు చాలా వీడియో షూట్స్ అన్నవి చేయడం వల్ల అన్నీ ఒకేసారి పెడితే మటుకు ఏదో తూతూ మంత్రంలో అయిపోతుందని చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్కడెక్కడ ఏమేమి చూసాం అన్నది కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తూ నేను మీకోసం ఈ వీడియోస్ పెట్టాను. టైం పడుతుంది కానీ అంతే కనువిందుగా కూడా ఉంటుంది, తప్పకుండా బోర్ అయ్యకుండా ఉండాలనే నేను ట్రై చేస్తున్నాను. మీరు లేని ప్రాంతంలో నేనుంటూ అవి పిక్చరైజ్ చేసి మీకు చూపించడమే నా యొక్క కోరిక. అయితే ఇక్కడ ఈ స్టోన్ చూసారా, ఎంత చిన్న స్టోన్ మీద నించున్నదో అలాగే ఉన్నది కొండ అంతా. చాలా చిన్న చిన్న వాటి మీద చాలా పెద్ద పెద్ద స్టోన్స్ అన్నవి నించోని ఉన్నాయన్నమాట. ఇవి మ్యాన్ మేడో తెలీదు, లేకపోతే ఒరిజినల్గా అవి మేడో అన్నాయో తెలీదు, కానీ చూడటానికి మటుకు కంటికి చాలా ఆనందం అనిపించింది. ఇదే శివలింగం ఉండే చోటు అన్నమాట, అక్కడ పూజ చేస్తున్నారు, కొంతమంది చేయించుకుంటున్నారు,
ఇబ్బంది ఏం పెట్టట్లేదు, మనం చేయించుకోవాలనుకుంటే అక్కడ చేయించుకోవచ్చు శివలింగానికి. అయితే మేము ఇంకా అక్కడ చక్ర తీర్థం అన్నది వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత పైకి అయితే వస్తున్నాం. ఈలోపు లైట్గా వర్షం పడుతుందన్నమాట. లైట్గా వర్షం పడుతుంది ఏంటా అని ఇలా చూసేసరికి అక్కడ ఉన్న పీకాక్ కూడా చక్కగా కురివిప్పి నించున్నదన్నమాట. అంటే అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న లెసన్ గుర్తొచ్చింది, ఎప్పుడైతే మనకి వర్షం పడటం మొదలవుతుందో లేదా పడాలనుకుంటుందో పీకాక్కి అన్నిటికన్నా ముందు తెలుస్తుంది అన్న నిజాన్ని ఈ పీకాక్ నాకు చూపించింది. అప్పుడు చదువుకున్న లెసన్ ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. ఎంత చక్కగా కురివిప్పుకొని నించుందో చూడండి, చక్కగా డ్యాన్సింగ్ చేస్తున్నట్టే కురివిప్పి చక్కగా ఇటు అటు ఇటు అటు కదులుతుంటే ఆ అందమే కంటికి చాలా ఇంపుగా అనిపించింది. ఎంతమంది పరిగెట్టొచ్చారో ఈ కురివిప్పి నించున్న నెమలిని చూడటానికి. అయితే దీనికైతే నేను చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను, ఎందుకంటే నేను సాధారణంగా ఎప్పుడు కురివిప్పి నెమలి నడుస్తూ ఉన్నప్పుడు అటు పక్క నుంచి చిన్న వర్షం పడటం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అది ఈసారి నాకు రెండు ఒకేసారి కలిసి వచ్చాయి. అంటే చినుకులు పడుతున్నాయి లైట్ లైట్గా, అంత పెద్ద వర్షమేం కాదు. ఆ పక్క నుంచి ఈ నెమలి ఇలా కురివిప్పగానే ఆ ఆనందమే వేరుబ్బా. ఏమంటారు ఫ్రెండ్స్ మీరైతే ఈ యొక్క కురివిప్పిన నెమలిని చూసి? అయితే ఇక్కడి నుంచి మేము ఏంటంటే ఆకాశగంగ దగ్గరికి వెళ్తున్నాము. ఆకాశగంగకు వెళ్ళేటప్పుడు మనం ఒక బ్రిడ్జ్ని దాటి మనం ఇంకో కొండపైకి వెళ్తున్నట్టు వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఆకాశగంగ కన్నా ముందు వేణుగోపాల స్వామి టెంపుల్ని మేము సందర్శించడం జరిగింది. అక్కడ టెంపుల్ దగ్గర చిన్న చిన్న షాప్స్లో ఈ యొక్క షాపింగ్ని పెట్టారు. అది పిక్చరైజ్ చేసుకుంటూ నేను అలా కొంచెం మీదకు వెళ్ళాను. వేణుగోపాల స్వామి అంటే కృష్ణుడని మీకు అందరికీ తెలిసిందే కదా. అయితే బయట నుంచి అంటే అక్కడేమీ కెమెరాస్ తీసుకురాకూడదని ఏమీ లేదు, కానీ బయట నుంచి చూస్తే మటుకు స్వామివారి స్టాచ్యూని మటుకు తీయడం అవ్వలేదు. ఎందుకంటే అది చీకటిగా చీకట్లో పెట్టారు, అందుకే కనపడలేదు. కానీ గుడిని కొంచెం దాకా షూట్ చేశాను, తప్పకుండా చూడండి. మీరు కొండపై తిరిగేటప్పుడు మటుకు వేణుగోపాల స్వామిని తప్పకుండా సందర్శించండి. స్వామివారు మటుకు చాలా అందంగా చాలా బాగున్నారు, నల్లరాతితో ఉన్నారన్నమాట. ఇక్కడ గుడిగంట అయితే ఎంత పెద్దదిగా ఉందో చూడండి. గుడిగంటలు కొట్టాలంటే పిల్లల తర్వాతే. ఎంత చక్కగా వాళ్ళు ఇష్టాన్ని చూపిస్తారంటే గంట కొట్టడానికి. తప్పకుండా గుడికి వెళ్ళినప్పుడు మటుకు గంట కొట్టే లోపలికి వెళ్ళండి. గుడి అయితే ఈ విధంగా ఉన్నది. అక్కడ ట్రై చేశాను స్వామివారు కొంచెం లాంగ్ అంటే కొంచెం లాంగ్లో తీద్దామని, కానీ అవ్వలేదు పిక్చరైజ్ చేయడం, కనబడలేదన్నమాట. చీకటిగా ఉంది గర్భగుడిలో మొత్తము. ఇక్కడ చూసారా స్వామివారికి ఎంట్రన్స్ ద్వారం, చూసారా ఆ మధ్యలో కనబడుతున్న చీకటిగా ఉన్న ప్రదేశంలోనే స్వామివారు ఉన్నారు. లాంగ్ షాట్ తీద్దాం అనుకున్నాను కానీ చీకటి వల్ల ఏం కనబడలేదు, రెండు దీపాలు మటుకే కనబడుతున్నాయి. వేణుగోపాల స్వామి గుడి అంటారు, తప్పకుండా వెళ్తే చూడండి. అయితే అక్కడి నుంచి తిన్నంగా మేము వచ్చేసాము ఆకాశగంగ దగ్గరికి. ఇది అయితే మీద నుంచి మనం ఇది కూడా కొండ పైనుంచి కొండ దిగువకి వెళ్ళేటట్టు ఉంటుంది. ఇక్కడ కూడా మార్గం అంతాన జనాభా మొత్తం ఉన్నా కూడా చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. మీద నుంచి ఇది కూడా కిందకే దిగువకి వెళ్ళాలి ఈ మార్గంలో కూడా మేము. ఇక్కడ చూస్తే షణ్ముఖ్ గారు విఘ్నేశ్వర గారు ఫోటో తీయమని కోల
ఎక్కడికి వెళ్తే అక్కడే ఫొటోస్ తీ మమ్మీ, నా ఫొటోస్ కూడా పెట్టి మమ్మీ అంటున్నాడు గుండు షణ్ముఖ్ గారు. మీద నుంచి కిందకి దీతుంటే ఏంటో కొండ కిందకి దొరులుతున్నట్టు అనిపించింది. అలా ఉంది కొండ మీద ఉన్న మెట్లన్నీ. ఎంత బాగుందో చూడండి నేచర్ అంతా, వాతావరణం మొత్తం. ఫ్రెండ్స్, నేను మార్గం అంతా అంటే వీడియో మొత్తం మీకు వాయిస్ ఓకేనా అక్కడక్కడ మ్యూజిక్ పెడుతూ ఉంటాను. తప్పకుండా మీరు వాయిస్ అయితే వాయిస్, లేకపోతే మ్యూజిక్ అయితే మ్యూజిక్ విని ఎంజాయ్ చేస్తూ వీడియో చూస్తూ ఉండండి. అంత పైన ఉన్నాను నేను, ఇంకా అంత కిందకు వెళ్ళాలి. మెల్లిగా దిగువకి వెళ్తున్నాను. మీకు ఆల్రెడీ అరుపులు వినిపిస్తున్నాయి అనుకుంటున్నాను. అందరూ ఆహ్లాదకరంగా ఉంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ చాలా గట్టిగా అరుస్తున్నారు అందరూ, పిల్లలు పెద్దలు అందరూ. చాన్నాళ్ళ తర్వాత జైలు నుంచి విడుదలైన మనుషుల్లాగా వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియో అన్నది మీరు చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆకాశగంగలో ఎంత స్వచ్ఛంగా ఉందంటే నీరు అన్నది ఒక కాయిన్ కాదు కదా, కిందన చేమున్నా కూడా కనబడుతుంది అన్నట్టు అంత క్లియర్గా ఉంది వాటర్ అన్నది. చాలా చాన్నాళ్ళ తర్వాత ఇంత ప్యూర్గా ఉన్న వాటర్ని చూసాను. కొండపై నుంచి వచ్చిన వాటర్ ఎంత ప్యూర్గా వైట్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నది వాటర్ అనేది. చాలా ఎంజాయ్ చేశాను. వాటర్లో కాలు పెట్టగానే చల్లగా ఐస్ మీద పెట్టినట్టుంది వాటర్ అనేది. ఇంత బాగుందన్నమాట. ఇక మీదట ముందు ముందు వచ్చే వీడియోలో నేను మీరు ఈ వాటర్ ప్యూరిటీ కూడా చూద్దరు చూడండి. మీద నుంచి కూడా చూస్తే వాటర్ ఎంత ప్యూర్గా ఉందో, కిందన ఉన్న రాళ్ళు మట్టి ఇసుక అన్నీ కనిపిస్తున్నాయి. అంత ప్యూర్గా ఉంది వాటర్ కొండ నుంచి వచ్చే వాటర్ అనేది. ఇక్కడ శంకర్ గారు అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు, నన్ను రమ్మంటున్నారు. నేను వస్తే వీడియో ఎవరు పిక్చరైజ్ చేస్తారు, మీరు వెళ్ళండి పిల్లల్ని తీసుకొని, నేను ఇక్కడి నుంచి పిక్చరైజ్ చేస్తానని చెప్పాను. అయితే ఆయన చూస్తే కొండపైకి చక్కగా పిల్లల్ని ఒకవైపు నుంచి తీసుకువెళ్ళారు, ఈ విధంగా ఎక్కుకుంటూ వెళ్ళిపోయారు. నాకు చాలా ఆనందం వేసింది, నాకు కూడా వెళ్ళాలనిపించింది. కానీ నేను కూడా వెళ్తే అక్కడ పిక్చరైజ్ చేయడానికి ఎవరు ఉండరు కదా అని ఆలోచించి ఇటువైపే ఉండిపోయి వాళ్ళని ఎక్కమని చెప్పానమాట. కొండ అన్నది చాలా చక్కగా పిల్లల్ని తీసుకొని కొండపైకి ఎక్కేశారన్నమాట. ఇయో శంకర్ గారు తీసుకెళ్తున్నారు ఇద్దరు పిల్లల్ని చక్కగా. ఆయన ముందు నడుస్తూ ఏ విధంగా అడుగులు వేసుకొని రావాలన్నది దారి చూపిస్తూ చక్కగా పిల్లల్ని వెంటే ఆయన ఎక్కడ అడుగులేస్తే అక్కడ అడుగులు వేసుకుంటూ వెనక నుంచి రమ్మన్నారు. అదేవిధంగా చక్కగా పిల్లలు కూడా ఫాలో అయ్యి ఆయన వెనకాతలే వెళ్ళిపోయారు. అది చిన్న కొండ అయినా ట్రెక్కింగ్ చేస్తున్నంత ఫీలింగ్తో మా పిల్లలు కూడా మీదకి ఎక్కేశారు. ఏదైనా పిల్లల విషయంలో అప్పుడప్పుడు అనిపించింది కొండలు ఎక్కుతుంటే అప్పుడప్పుడు ట్రెక్కింగ్కి ఏమైనా తీసుకెళ్తే బాగున్నో, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అని నాకు అనిపించింది. మీరు కూడా వీలుంటే తప్పకుండా పిల్లల్ని
ఈ విధంగా తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏ కొండలైనా చిన్న చిన్న కొండల్ని ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు సంక్రాంతి రోజు మేము తిరుమల కొండ ఎక్కిన తర్వాత మా స్నానపానాలు అయిపోయిన తర్వాత మేము కొండపైనే ఉన్నా, అంటే మాకు దర్శనం అన్నది, అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నది తిరుమల కొండ మీద ఈవినింగ్ 7:00కి మేము బుక్ చేసుకోవడం జరిగిందన్నమాట. అందుకు టైం ఉన్నది కాబట్టి మేము 10:30-11 ఆ టైం కల్లా మేము కొంచెం తయారైపోయి టిఫిన్ అది ముగించేసుకొని కొండపైనే ఉన్న శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, తర్వాత వేణుగోపాల స్వామిని, చక్రతీర్థం, తర్వాత పాపనాశనం కూడా చూసాము. పాపనాశనం వీడియో మీకు దీని నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా వాచ్ చేయండి. అది చాలా బాగుంది, అది షాపింగ్ పర్పస్ అక్కడ చాలా ఉంది పాపనాశనం దగ్గర. ఆ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదైతే నేను ఆకాశగంగ వరకే షూట్ చేసిన వీడియో మొత్తం పెట్టాను, చూసి తప్పకుండా మీ లైక్ సపోర్ట్ మాకు బిందుస్ ఫ్యాషన్ వరల్డ్కి తప్పకుండా అందచేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ని నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అన్నది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. సపోర్ట్ ఇస్తేనే ఏ చిన్న ఛానల్స్ అయినా ఒక టైం వచ్చేసరికి మంచి మంచిగా అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళడానికి అవి దారి చూపిస్తూ ఉంటాయన్నమాట మీ సపోర్ట్ అన్నది. అలాగే నా ఈ వీడియోస్ని వాచ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫర్ నౌ.